హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు డీప్ లుక్ డీటెయిల్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి వెనమ్ మూవీలో ఉన్న హిడెన్ డీటెయిల్స్. డీటెయిల్ నెంబర్ 1, మీ అందరికీ తెలిసిందే సోనీ వాళ్ళు కూడా మార్వెల్ వాళ్ళలాగే వాళ్ళ యొక్క మూవీస్లో కామిక్స్ యొక్క రిఫరెన్సెస్ని అయితే ఇస్తూ ఉంటారు. యాజ్ ఇట్ ఈజ్ ఈ మూవీలో కూడా కొన్ని కామిక్స్ యొక్క రిఫరెన్సెస్ని అయితే మనకు చూపించారు. ఉదాహరణకి వెనమ్ వచ్చేసరికి ఒక షాట్లో డాగ్లోకి అయితే వెళ్తుంది. ఐ మీన్ ఒక డాగ్ని తన హోస్ట్గా తనైతే ఏర్పాటు చేసుకుంటుంది. అదే కామిక్స్లో కనుక మనం గమనించినట్లయితే వెనమ్ వచ్చేసరికి కొన్ని సందర్భాల్లో డాగ్స్నే తన యొక్క హోస్ట్గా చేసుకుంటుంది. అందులో మేజర్గా మనం చెప్పుకోవాలంటే స్నో డాగ్ మరియు జర్మన్ షిఫార్డ్. కామిక్స్లో ఈ రెండు రకాల డాగ్స్లో కూడా వెనమ్ ప్రవేశించి వాటిని తన యొక్క హోస్ట్గా అయితే చేసుకుంది. సో మూవీలో వచ్చేసరికి ఈ సీన్ పెట్టడానికి కూడా కారణమైతే ఇదే. అండ్ అలాగే సెకండ్ కామిక్ బుక్ రిఫరెన్స్ వచ్చేసరికి షీ వెనమ్. ఈ మూవీలో వెనమ్ వచ్చేసరికి ఒకనొక సందర్భంలో ఎడ్డి యొక్క ఎక్స్ లవర్ని తన యొక్క హోస్ట్గా అయితే చేసుకుంటుంది. ఎడ్డి ఎక్స్ లవర్ బాడీలోకి వెనమ్ ప్రవేశించి ఎడ్డి వద్దకైతే చేరుకోగలుగుతుంది. ఈ సీన్ కూడా మూవీలో ఇంక్లూడ్ చేయడానికి కామిక్సే కారణం. కామిక్స్లో కనుక మనం గమనించినట్లయితే వెనమ్ వచ్చేసరికి ఎడ్డి యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని ఎన్నో సందర్భాల్లో తన యొక్క హోస్ట్గా అయితే చేసుకుంది. డీటెయిల్ నెంబర్ 2, మూవీ యొక్క స్టార్టింగ్లో ఎడ్డీలోకి వెనమ్ ప్రవేశించినప్పుడు ఎడ్డీ చాలా ఆకలి మీద అయితే ఉంటాడు. అండ్ తన యొక్క ఆకలి వల్ల తను వచ్చేసరికి ఏది పడితే తినేస్తూ ఉంటాడు. అదే సందర్భంలో తన ఫ్రిడ్జ్లో ఉన్న టెటర్టాట్స్ అనే చిప్స్ ప్యాకెట్ని కూడా తీసుకుని ఫుల్గా తినేస్తాడు. ఆ చిప్స్ యొక్క టేస్ట్ అనేది వెనమ్కి బాగా నచ్చుతుంది. అందుకే మూవీ యొక్క క్లైమాక్స్లో కనుక మనం చూసినట్లయితే ఎడ్డీ వచ్చేసరికి వెనమ్ని అడుగుతాడు, నీకు తినడానికి ఏం తీసుకోమంటావు అని. అప్పుడు వెనమ్ వచ్చేసరికి చిప్స్ ప్యాకెట్స్ పేరే చెప్తుంది. అండ్ అదే సీన్లో వెనమ్ వచ్చేసరికి చిప్స్ ప్యాకెట్తో పాటుగా చాక్లెట్ని కూడా అడుగుతుంది. అండ్ వెనమ్ ఇలా చాక్లెట్ని అడగడానికి మేజర్ కారణమైతే ఉంది. యాక్చువల్లీ వెనమ్కి అన్నిటికన్నా ఫేవరెట్ ఫుడ్ వచ్చేసరికి మనిషి యొక్క మెదడు. యాక్చువల్లీ మనిషి యొక్క మెదడులో ఫినిల్ ఎథిలైన్ అనే పదార్థం అయితే ఉంటుంది. సేమ్ టు సేమ్ ఇదే రకమైన పదార్థాన్ని చాక్లెట్స్ యొక్క తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ కారణంగానే వెనమ్ వచ్చేసరికి చాక్లెట్స్ని చాలా చాలా ఇష్టంగా అయితే తింటూ ఉంటుంది. డీటెయిల్ నెంబర్ 3, ఈ మూవీలో విలన్ వచ్చేసరికి ఎంత క్రూరమైన వాడో మనందరికీ కూడా తెలిసిందే. తనకి అసలు జాలి, దయ, మానవత్వం ఇలాంటివి ఏమీ కూడా ఉండవు. అండ్ తన యొక్క ఈ గుణాలని తెలియజేసే విధంగా మూవీలో చాలా డీటెయిల్స్ని అయితే ఉంచారు. ఉదాహరణకి ఒక షాట్లో విలన్ వచ్చేసరికి సింబియోట్స్తో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అలాంటి ప్రయోగమే ఒకసారి విలన్ వచ్చేసరికి సింబియోట్తో ల్యాబ్లో చేస్తూ ఉన్నప్పుడు ఆ సింబియోట్ ప్రభావం వల్ల ఒక మనిషి అయితే చనిపోతాడు. అప్పుడు చుట్టుపక్కల ఉన్న డాక్టర్స్ అంతా కూడా షాకింగ్తో ఆ మనిషిని చూస్తూ బాధపడుతూ ఉంటారు. బట్ విలన్ మాత్రం ఆ మనిషిని అయితే అస్సలు పట్టించుకోడు. విలన్ దృష్టి అంతా కేవలం సింబియోట్ పైన ఉంటుంది. అంతేగాని చనిపోయిన మనిషి పైన ఇంత జాలి గాని దయ గాని అయితే చూపించడు. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు విలన్ ఎంత క్రూరుడో చెప్పడానికి. మనందరికీ తెలిసిందే సింబియోట్స్ యొక్క వీక్నెస్ వచ్చేసరికి హై ఫ్రీక్వెన్సీ సౌండ్ అండ్ హీట్. ఈ రెండు ఎలిమెంట్స్ కూడా సింబియోట్స్ని చాలా బలహీనంగా అయితే మార్చగలవు. అండ్ వాటి యొక్క మేజర్ వీక్నెస్ కూడా ఈ రెండు ఎలిమెంట్సే. ఆల్రెడీ మూవీలో కొన్ని సీన్స్ ద్వారా మరియు క్లైమాక్స్ ఫైట్ ద్వారా మనకి విషయం అయితే అర్థమవుతుంది. బట్ వీటికన్నా ముందే కొన్ని విజువల్స్ రూపంలో సింబియోట్ యొక్క వీక్నెస్ని అయితే మనకు చూపించారు. ఉదాహరణకి ఎడ్డీలోకి ఫస్ట్ టైం వెనమ్ ప్రవేశించినప్పుడు తన విలన్స్ నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. ఆ టైంలో వెనమ్ వచ్చేసరికి ఎడ్డీ యొక్క హ్యాండ్స్ని తన కంట్రోల్లోకి తీసుకుని బైక్ని అయితే డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలోనే ఎడ్డీ బైక్ దగ్గరగా ఒక బ్లాస్ట్ అయితే జరుగుతుంది. ఆ బ్లాస్ట్ వల్ల చాలా హీట్ అయితే ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో ఎడ్డీ యొక్క హ్యాండ్స్ని కనుక మనం గమనించినట్లయితే తన హ్యాండ్స్ని కంట్రోల్లోకి తీసుకున్న వెనమ్ వచ్చేసరికి తన హ్యాండ్స్ని పూర్తిగా విడిచిపెట్టి ఎడ్డీ లోపలికైతే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వెనమ్ యొక్క వీక్నెస్ని మనకు విజువల్గా అయితే చూపించారనే చెప్పాలి. డీటెయిల్ నెంబర్ 5, ఈ మూవీ యొక్క పోస్ట్ క్రెడిట్ సీన్లో వెనమ్ 2 విలన్ అయిన క్లిటస్ క్యాసిడీ అయితే మనకు కనిపిస్తూ ఉంటాడు. వెనమ్ 1 రిలీజ్ అయినప్పుడు వెనమ్ 2లో ఎవరు విలన్గా కనిపించబోతున్నారు అనే దాని గురించి ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ ద్వారానే హింట్ అయితే ఇచ్చారు. ఈ పోస్ట్ క్రెడిట్ సీన్లో క్యాసిడీ వచ్చేసరికి దేర్ గోనా బి కార్నేజ్ అనే పదాన్ని అయితే చెప్తాడు. క్యాసిడీ చెప్పిన ఈ చిన్నపాటి డైలాగ్ ద్వారా వెనమ్ 2 మూవీలో కార్నేజే విలన్ గా ఉండబోతుంది అనే విషయాన్ని మనకైతే తెలియజేశారు. యాక్చువల్లీ ఇది ఒక్క డీటెయిల్ మాత్రమే కాదు, కార్నేజ్ గురించి ఈ మూవీలో ఇంకొక హింట్ అయితే ఇచ్చారు. ఈ మూవీలో ఎండ్ క్రెడిట్స్ పడుతూ ఉన్నప్పుడు షార్ట్ బై షార్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. అలా చేంజ్ అవుతున్నప్పుడు అక్కడ ఉన్న కలర్స్ని కనుక మనం గమనించినట్లయితే బ్లాక్ అండ్ వైట్ కలర్లో కనిపిస్తాయి. సో ఇది వచ్చేసరికి డైరెక్ట్గా వెనమ్ని అయితే రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా మధ్య మధ్యలో రెడ్ అండ్ వైట్ కలర్స్ కూడా కనపడతాయి. ఇది వచ్చేసరికి డైరెక్ట్గా కార్నేజ్ని అయితే రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. సో ఈ రకంగా వెనమ్ 2 మూవీలో కార్నేజే విలన్గా ఉండబోతుంది అని మనకు ముందుగానే హింట్ అయితే ఇచ్చారు. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేశారనంటే నాకు మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ చేయడానికి చాలా ఎంకరేజింగ్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.